वेलकम टू आइकन इंडिया, दिस इज वेंकट। आंध्र प्रदेश पशु संवर्धक शाख उद्योग संबंधी आइकन इंडिया ऑनलाइन क्लासेस तो चैप्टर वाइज एग्जाम्स 5000 बिड बैंक अंदिस्तुंदी। दानी कोसम मीरु चेयाल्सिंदल्ला प्ले स्टोर नुंडी आइकन इंडिया ऐप नु डाउनलोड चेसुकोवडम। अयिते पशु संवर्धक शाख उद्योग संबंधी कोई क्वेश्चन्स नु प्रेजेंट डिस्कस चेद्दाम। దానికి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కుక్కలలో హక్ పాయింట్ ఏఎంక ద్వారా ఏర్పడుతుంది? ద పాయింట్ ఆఫ్ ద హక్కిన్ డాగ్స్ ఈజ్ ఫౌండ్ బై విచ్ బోన్? ఆప్షన్ ఏ వచ్చేసి కాల్కనియాస్, ఆప్షన్ బి వచ్చేసి టిబియా, ఆప్షన్ సి థాలస్, ఆప్షన్ డి వచ్చేసి తొడెంక. అయితే ఆన్సర్ వచ్చేసి కాల్కనియాస్. కాల్కనియాస్ అంటున్నాం, అంటే హక్ పాయింట్ ఏర్పడడానికి కారణం కాల్కనియాస్. కాల్కనియాస్ అనేటువంటిది మానవ మడిమతో సమానంగా ఉంటుంది. కాల్కనియాస్ అన్నటువంటిది మానవుని యొక్క మడిమతో సమానంగా ఉంటుంది. కుక్క యొక్క కదలికకు, చురుకుదనానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఆప్షన్ బి, ఆప్షన్ బి అంటున్నాం. ఆప్షన్ బి అంటే టిబియా. టిబియా అనేది మానవుని యొక్క కాలులో రెండు ఎముకలు ఉంటాయి. పైన పైన వచ్చేసి ఫీమర్, కింద కాలు. ఇది ఫీమర్ అయితే ఫీమర్. ఇక్కడ మనకు ఇక్కడ టిబియా, ఇక్కడ వచ్చేసి ఫిబులా. ఇలా రెండు ఎముకలు ఉంటాయి. సి వచ్చేసి ఏముంది, తాలస్ అంటున్నాం. ఈ తాలస్ అనేటువంటిది పక్షులలో రెక్కలలో ఈ తాలస్ అనేటువంటిది ఉంటుంది. తొడెముక ఇప్పుడే చెప్పాం మనం. ఇక్కడ ఫీమర్ అంటున్నాం. ఈ ఫీమర్ అనేది తొడెముక. ఫీమర్ అనేటువంటిది తొడెముక. ఈ ఫీమర్ మానవుల్లో అతిపెద్ద ఎముక, మానవునిలో అతిపెద్ద ఎముక. అదే జంతువులలో అయితే రెండవ పెద్ద ఎముక. ఈ విధంగా మనము క్వశ్చన్తో పాటు నాలుగు ఆప్షన్లు డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పిల్లులు మరియు కుక్కలలో ఏ కీలు మానవ మణికట్టుతో సమానం? విచ్ జాయింట్ ఇన్ క్యాట్స్ అండ్ డాగ్స్ ఈజ్ ఈక్వలెంట్ టు హ్యూమన్ రిస్ట్? ఆప్షన్ ఏ కార్పల్ జాయింట్, ఆప్షన్ బి టార్సల్ జాయింట్, ఆప్షన్ సి ఎల్బో జాయింట్, ఆప్షన్ డి వచ్చేసి స్టిఫిల్ జాయింట్. మనకు ఏ కీలు మానవ మణికట్టుతో సమానం? మణికట్టు ఏమడుగుతున్నాడు? మణికట్టు అంటున్నాం. సో అయితే మణికట్టు వచ్చేసి మణికట్టు అంటున్నాం. సో ఈ మణికట్టు అయితే ఈ మణికట్టులో మనకు రెండు టార్సల్స్ అనేటివి రెండు వరుసల్లో ఉంటాయి. టార్సల్స్ అనేటివి రెండు వరుసల్లో ఉంటాయి. అయితే మొదటి వరుసలో మనకు రెండు టార్సల్స్, రెండవ వరుసలో మూడు టార్సల్స్, మొత్తంగా ఎన్ని ఉంటాయంటే ఐదు ఉంటాయి. ఈ ఆన్సర్ వచ్చేసి కార్పల్ జాయింట్. టార్సల్స్ అనేది రెండు వరుసల్లో ఉంటాయి, దీనికి ఆనుకొని బోన్స్ ఉంటాయి కదా. ఈ రెండింటిని కలిపేది ఏంటంటే జాయింట్. ఆ విధంగా మనము టార్సల్స్ ప్లస్ ఈ బోన్స్ కలుపుతుంది కాబట్టి దీన్ని టార్సల్ జాయింట్ అంటాం. ఎల్బో జాయింట్, ఎల్బో జాయింట్ అనేది ఎక్కడ ఉంటుంది? కాళ్ళలో ఉంటుంది. ఎల్బో, ఎల్బో. సో కాళ్ళలో ఉంటుంది. అయితే స్టిఫిల్ జాయింట్ అంటున్నాం. ఈ స్టిఫిల్ అనేది మనకు మూడు బోన్స్ ద్వారా ఏర్పడుతుంది. ఏ విధంగా ఏర్పడుతుంది? మూడు బోన్స్ ద్వారా ఏర్పడుతుంది. ఒకటి ఫీమర్, ఫీమర్. రెండు టిబ్యులా, టిబ్యులా. థర్డ్ వచ్చేసి ఫిబ్యులా. స్టిఫిల్ జాయింట్ అనేది మనకు మూడు బోన్స్ ద్వారా ఏర్పడుతుంది. ఒకటి టిబ్యులా, ఫిబ్యులా, ఫీమర్. ఈ విధంగా మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పక్షులలో దిగువ కాళ్ళలో ఎముకల కలయిక ఏ నిర్మాణంతో ఏర్పడుతుంది? ఇన్ బర్డ్స్ ద ఫ్యూజన్ ఆఫ్ ద బోన్స్ ఇన్ ద లోయర్ లెగ్ రిజల్ట్ ఇన్ విచ్ స్ట్రక్చర్? పక్షులలో దిగువ కాలులో ఎముకల కలయిక ఏ నిర్మాణంతో ఏర్పడుతుంది? టిబియోమెటాటార్సస్, టార్సోమెటాటార్సస్, ఫీమర్, ఉల్నా. దీనికి ఆన్సర్ వచ్చేసి టిబియోమెటాటార్సస్. టిబియోమెటాటార్సస్ అంటే ఇక్కడనే ఆన్సర్ ఉంది చూడండి. టిబియో ఇంతకుముందే చెప్పాను, టిబియో అనేది ఏంది? మన కాళ్ళలో ఉంటుంది. టార్సస్, టార్సస్ అంటే ఏంది? కండరాలు, చిన్న చిన్న కండరాలు.
అయితే ఈ రెండు కలయిక వల్ల ఏం ఏర్పడుతుంది? నిర్మాణం ఏర్పడుతుంది. పక్షుల దిగగాల్లో ఎముకల నిర్మాణం అనేది ఏర్పడుతుంది. ఇది ఏ విధంగా అంటే పక్షులలో నిలబడడానికి కావచ్చు, బలంగా నిలబడడానికి. ఇది ఎక్కువ దేంట్లో కనిపిస్తుంది అంటే టిబోటార్సస్ అనేది పక్షు జాతుల్లో కనిపిస్తుంది. టార్సో మెటాటార్సస్ అంటే ఇది మనకు వేళ్ళు ఉంటాయి కదా, వేళ్ళు ఇది చాలా ఈ భాగంలో టార్సో మెటాటార్సస్ ఉంటాయి. ఫీమర్ అంటున్నాం. ఫీమర్ అనేది ఇంతకుముందే చెప్పాను, ఇది మనకు కాలు ఫీమర్ పొడవైన ఎముక అని చెప్పినాం. అయితే జంతువులలో రెండవ పొడవైన ఎముక అని ఉల్నా అంటున్నాం. ఉల్నా అనేది మనకి ఎక్కడ ఉంటుంది? ఇది పాదంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, జంతువులలో సెసమాయిడ్ ఎముకల ప్రధాన విధి. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద సెసమాయిడ్ బోన్ ఇన్ ఎనిమల్స్? ఆప్షన్ ఏ వచ్చేసి జాయింట్ ప్రొడక్షన్, ఆప్షన్ బి వచ్చేసి ఎముక మజ్జ ఉత్పత్తి, ఆప్షన్ సి కండరాల అటాచ్మెంట్, ఆప్షన్ సి వచ్చేసి స్నాయువులో రాపిడి తగ్గించడం.